రాజకీయాల్లో సంక్షోభాలు సహజమే. రాజకీయ పార్టీలకు ఎత్తుపల్లాలు సాధారణమే. ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలే ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. టీడీపీ ఎప్పుడూ లేని సంక్షోభంలో ఉంది. గతంలో సంక్షోభాలు వచ్చినా ఇప్పుడు వచ్చిన కష్టం తీవ్రత ప్రత్యేకమైంది. ఇలాంటి సందర్భం ఆ పార్టీకి మొదటిసారి. అధినేత జైల్లోకి వెళ్లి ఇప్పటికే 2 వారాలు దాటింది. మళ్ళీ అక్టోబర్5 వరకు రిమాండ్ పొడిగించారు. ఈలోగా బెయిల్ వస్తే సరే, లేదా అప్పటి వరకు జైలే. వరుస కేసులు ముంచుకొస్తున్న తరుణంలో ఇంకెన్ని కేసులు, ఇంకెన్ని రిమాండ్లుంటాయో చెప్పలేని పరిస్థితి. అంటే ఎప్పుడు బయటకొస్తారో గ్యారంటీ కూడా లేదు. 40 ఏళ్ల పైబడిన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి ఇది కష్టకాలమే. 4 దశాబ్దాల టీడీపీకి ఇది అంతకంటే పెద్ద సంక్షోభమే. మరి అధినేత జైల్లో ఉన్న సమయంలో పార్టీని నడిపించేదెవరు? ఇంత బలమైన పునాదులున్న పార్టీకి నాయకత్వ సమస్య ఎందుకు? కళ్ల ముందే నేతలున్నా ఎవరు ఎవరు అనే ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇంతమంది సీనియర్లు, టీడీపీకి విధేయులు, ఆఖరికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, వీరెవరూ సరిపోరా? పక్క పార్టీ నుండి నేతలు వచ్చి కాపాడారా? పార్టీని కష్టాల నుండి గట్టెక్కించడానికి పవన్ కళ్యాణ్ తప్ప వేరే దిక్కులేదా? ఈ అంశంపై ఈరోజు చైర్మన్స్ డెస్క్. ఏ పార్టీకైనా నడిపించే నాయకుడే వెన్నెముక లాంటి వాడు. ఆ నాయకుడు దృఢంగా ఉన్నంతకాలం పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదు. చంద్రబాబు బయటుంటే ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోవడంలో కేడర్కు భరోసా ఉంటుంది. కానీ ఆయనే అందుబాటులో లేని సమయంలో పార్టీని నడిపించేదెవరు అన్న ప్రశ్న రావడం సహజం. లోకేష్ పార్టీ పగ్గాలు తీసుకుంటారా? భువనేశ్వర్ యాక్టివ్ అవుతారా? బాలకృష్ణ డీల్ చేస్తారా? బ్రాహ్మణి తెర మీదకొస్తారా? టీడీపీ నాయకత్వ బాధ్యత తీసుకునేదెవరు? ఇవన్నీ ఇప్పుడు టీడీపీ విషయంలో వినిపిస్తున్న ప్రశ్నలు. పార్టీలో నంబర్2 ఎవరన్న ప్రశ్న చాలా కాలంగానే ఉంది. అనుకోని విధంగా ఇప్పుడు అధినేత జైలు పాలైన తర్వాత సమాధానం వెతక్క తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇంత కష్టకాలంలో టీడీపీ బాధ్యతలు తీసుకుని చంద్రబాబు నాయుడికి సమానంగా పనిచేసేది ఎవరు అన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా నడుస్తోంది. అటు లోకేష్ ని కూడా ఏ క్షణంలో అయినా అరెస్టు చేయొచ్చన్న అభిప్రాయాలు ఉండడంతో అది కూడా జరిగితే పార్టీలో అత్యంత కీలకమైన తండ్రి కొడుకులు లేని సమయంలో పార్టీకి దిక్కెవరన్న చర్చ అనివార్యంగా మారింది. అయితే ఈ మధ్య జైల్లో ఉన్న చంద్రబాబును కలవడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చారు. ఆ సందర్భానికి టీడీపీ శ్రేణుల్లో వచ్చిన స్పందన అనూహ్యం. కష్టాల్లో ఉన్న పార్టీకి ఒక్కసారిగా బలం వచ్చినట్టు అనుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆ పార్టీని పవన్ కళ్యాణ్ ఉద్ధరించబోతున్నారా అన్న కామెంట్లు కూడా వచ్చాయి. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు రాత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ని జైల్లో కలిశారు. ఈ 2 సందర్భాల్లో టీడీపీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ ఆదుకునే శక్తిలా చూడడం, మా అన్నయ్య ఉన్నాడని లోకేష్ కూడా అనడం ఆశ్చర్యకరం. ఇదంతా చూస్తే 4 దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న టీడీపీకి నిన్న మొన్నటి నేత పవన్ కళ్యాణ్ ఆధారంగా మారాడు అనిపిస్తోంది. ఒక సంస్థను నడిపే యజమాని అందుబాటులో లేకపోతే దాని కార్యకలాపాలు ఖచ్చితంగా ఆగవు. ఎందుకంటే బాధ్యత తీసుకునేవాడు సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్థితులను ఊహించి ముందే నంబర్2, 3లను సిద్ధం చేసుకుంటారు. అలాంటి సమర్థులను తయారు చేసుకోవడం ద్వారా సంక్షోభ కాలంలో ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇప్పుడు టీడీపీ సంగతి చూస్తే సడన్ గా చంద్రబాబు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో పార్టీని నడపడం ఆషామాషి వ్యవహారం కాదు. అది ఏపీలో అంతకంటే క్లిష్టమైన విషయం. ఓ పక్క అధికార పార్టీని ఢీకొట్టాలి, మరో పక్క పార్టీకి ఉత్తేజమివ్వాలి, వనరులు సమకూర్చాలి, పాలక పార్టీకి మేమే ప్రత్యామ్నాయమన్న నమ్మకం కలిగించాలి. టీడీపీలో ఇప్పుడు ఎవరికి ఆ సమర్థత ఉంది? జైల్లో ఉండి తాను గెలవడం వేరు, పార్టీని గెలిపించడం వేరు. ఇప్పుడు ఆ పార్టీలో తన తర్వాత నిలబడేలా చంద్రబాబు ఎవరినైనా తయారు చేసుకున్నారా? లేక సంక్షోభం నుంచి కొత్త నేత పుట్టాల్సిందేనా? ఇవన్నీ టీడీపీ నాయకత్వంపై వస్తున్న ప్రశ్నలు. పార్టీకి అన్ని అధినేతే. ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పుడు ఏ వ్యూహం అనుసరించాలో, దాన్ని ఎలా అమలు చేయాలో మొత్తం ఆయన చేతుల్లోనే నడుస్తుంది. ఇంతకాలం సైకిల్ పార్టీ నడిచింది ఇదే తీరులో. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా బాబుది ఆ బాధ్యత. పుట్టు రాజకీయ నేత అయిన బాబుకు రాజకీయాలు కొట్టిన పిండి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారింది. ఇంతమంది నేతలుండి కూడా నాయకత్వం వహించేదెవరని ఎందుకు చూస్తున్నారో అర్థం కాదు. 4 దశాబ్దాల పార్టీ ఇంత గొడ్డుపోయిందా? ఎవరో బయట నుంచి వచ్చి నిలబడితే తప్ప ఆ పార్టీకి భరోసా రావడం లేదా? ఎంత బాధాకరం, ఎంత దయనీయమైన పరిస్థితి! ఎన్టీఆర్ కాలం నుండి పార్టీలో ఉన్నవారు ఇంకా ఉన్నారు. చంద్రబాబుతో పాటే రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ఉన్నారు. అటు ఎన్టీఆర్ కుటుంబం ఉండనే ఉంది. సుదీర్ఘమైన భవిష్యత్తున్న లోకేష్ ఉండనే ఉన్నాడు. ఇటు చంద్రబాబు జైల్లో నుండి ఎలాగూ గైడ్ చేస్తారు.
వాళ్ళందర్నీ కాదని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ఆధారపడటం చాలా చిత్రమైన విషయం. రామాయణంలో హనుమంతుడికి తన శక్తి తెలియదంటారు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అదే. ఆ పార్టీలో ఉన్న నేతలకు తమ శక్తి సామర్థ్యాలపై అవగాహన లేదు. పార్టీ కేడర్ వాళ్ళపై ఎలాంటి నమ్మకం పెట్టుకున్నారో గ్రహించడం లేదు. టీడీపీకి బలమైన సామాజిక వర్గం సపోర్ట్ ఉంది. అది చంద్రబాబును లేదా లోకేష్ను బాలకృష్ణ నాయకత్వం ఉండాలని భావిస్తుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ చెప్పు చేతల్లో పనిచేయాలని ఖచ్చితంగా భావించదు. కులాల మధ్య రాజకీయాలు కీలకంగా ఉండే ఏపీలో ఈ సమతుల్యం లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా నడవడం కష్టం. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి టీడీపీని నడపదలుచుకుంటే పరోక్షంగా పవన్ కళ్యాణే ఈ సంక్షోభంలో టీడీపీని ఆదుకుంటారు అనుకుంటే అది చంద్రబాబు చుట్టూ ముసురుకున్న కేసులు అరెస్టు జైలును మించిన సమస్యగా మారడం ఖాయం. చంద్రబాబు బయటున్నంతకాలం పార్టీకి అన్ని ఆయనే అనే పరిస్థితి ఉంది. లోకేష్ కొన్నేళ్లుగా యాక్టివ్గా ఉన్నా ఇంకా పూర్తి స్థాయిలో పగ్గాలు ఆయన చేతికి వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే యువగళం యాత్రలతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు జైల్లో పడ్డారు. అటు చూస్తే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో పార్టీని ఆదుకునే సత్తా ఉన్న నేతలు టీడీపీలో ఎవరున్నారన్న చర్చ నిజానికి రానే కూడదు. కానీ టీడీపీ మాత్రం అలాంటి దుస్థితిలోనే ఉంది. చంద్రబాబు అరెస్టు కాగానే బాలకృష్ణ పార్టీ ఆఫీస్కొచ్చి సీట్లో కూర్చున్నారు. ఆపద్ధర్మంగా చంద్రబాబు స్థానంలో కూర్చున్నారు. తానొస్తున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్న బాలకృష్ణ తెలుగువాడి సత్తాను పౌరుషాన్ని చూపిద్దామని కేడర్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. బాబు అరెస్టు వార్తలు తట్టుకోలేక చనిపోయారని చెప్తున్న వారి ఫ్యామిలీలను పరామర్శిస్తానని అందుకోసం యాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. బాలకృష్ణ ఎన్టీఆర్ కొడుకుగా హీరోగా ఆయనకు ఇమేజ్ ఉంది. ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీ నేతగా కొనసాగుతున్నా పార్టీలో ఆయన పాత్ర ఇంతకాలం పరిమితమే. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు రాజకీయాల జోలికి వెళ్లని బాలకృష్ణ తండ్రి నుండి పార్టీ చంద్రబాబు చేతికొచ్చినప్పుడు బాబు పక్షాన నిలిచారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేతి నుండి పార్టీ జారినప్పుడు ఆ తరువాతి కాలంలో కూడా ఏదో ఓ పక్షంలో ఉన్నారు తప్ప యాక్టివ్గా మారి పార్టీలో చక్రం తిప్పే ప్రయత్నాలు చేయలేదు. ఆయన యాక్టివ్గా మారాల్సిన సమయం ఇంతకంటే వేరే ఏముంటుంది? ఇక భువనేశ్వర్ సంగతి చూద్దాం. ఆమె గతంలో రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఒక సీఎం కూతురిగా మరో సీఎం భార్యగా మంత్రిగా పనిచేసిన యువనాయకుడి తల్లిగా జీవితం మొత్తం రాజకీయ వాతావరణంలో ఉన్న భువనేశ్వరి ఇంటికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు. హెరిటేజ్ ఫుడ్స్ లో వైస్ చైర్పర్సన్ ఎండీగానే కాదు పలు కంపెనీల్లో డైరెక్టర్గా కూడా ఉన్నారు. 1994 నుండి ఆమె హెరిటేజ్ వ్యవహారాల్లో చురుగ్గానే ఉంటున్నారు. ఇప్పుడు భర్త జైలు పాలైన తర్వాత ఆమె పార్టీలో యాక్టివ్గా మారతారా, తండ్రి భర్త వారసత్వాన్ని తీసుకుంటారా అన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో నడుస్తోంది. బాబు అరెస్టు తర్వాత కుటుంబ సభ్యులతోనే ఉన్న భువనేశ్వరి 4వ రోజు నుండి పార్టీ నేతలతో భేటీ కావడం మొదలుపెట్టారు. ఇప్పటికే పార్టీ ముఖ్యులతో భువనేశ్వరి సమావేశమవుతున్నారు. ఎన్టీఆర్ కూతురిగా చంద్రబాబు అర్ధాంగిగా భువనేశ్వరి కంటే పార్టీ శ్రేణులకు దగ్గరవ్వగలిగే వాళ్ళు ఎవరుంటారు? ఇక బ్రాహ్మణి, తాత, తండ్రి, భర్త అన్ని వైపులా రాజకీయ వాతావరణమే. తాను యువ పారిశ్రామికవేత్తగా ఉన్నా చంద్రబాబు అరెస్టు తర్వాత బయటకు వచ్చేశారు. తన కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో పోరాటం నుండి తగ్గేదే లేదంటున్నారు. ఆమెను టీడీపీ భవిష్యత్తుగా టీడీపీ శ్రేణులు ఇప్పటికే భావిస్తున్నాయి. వీరంతా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. వీరిలో ఎవ్వరికీ టీడీపీని ఆదుకునే శక్తి లేదని ఎలా భావిస్తారు? రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులకు రాజకీయ ప్రవేశం ఏ క్షణాన జరుగుతుందో ఊహించడం కష్టం. చరిత్రలో దీనికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఏ సంక్షోభం నుండి ఏ ఎంట్రీ ఉంటుందో, అనూహ్యంగా బాధ్యతలు ఎవరు తీసుకుంటారో చెప్పడం కష్టం. ఆ రకంగా చూస్తే చంద్రబాబు జైల్లో ఉన్న కాలంలో ఎన్టీఆర్ కుటుంబం నుండే నేతలు పుట్టుకురావచ్చన్న అభిప్రాయాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈ విషయంలో ఎవ్వరికీ పెద్దగా వ్యతిరేకత ఉండే ఛాన్స్ కూడా లేదు. ఇక ఎన్టీఆర్ కుటుంబం తర్వాత పార్టీలో సీనియర్లు ఉండనే ఉన్నారు. దీర్ఘకాలంగా పార్టీ ప్రభుత్వ బాధ్యతలు చూసిన నేతలు కళ్ల ముందే ఉన్నారు. పార్టీని ఆదుకోవడానికి వీళ్ళెవ్వరి వైపు చూడకపోతే ఎలా? జనసేనాని వస్తేనే 4 దశాబ్దాల చరిత్రున్న టీడీపీ నిలుస్తుందా? ఇదెంత దుర్బలత్వమో టీడీపీ శ్రేణులు వేసుకోవాల్సిన ప్రశ్న. సంక్షోభాల నుండి నాయకులు పుడతారు. ఆ సంక్షోభాలే పార్టీ చరిత్రను మలుపు తిప్పుతాయి. ఇంతకాలం పార్టీలో తాను తప్ప ప్రత్యామ్నాయం లేకుండా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు ఈ సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని విస్మరిస్తున్నారు. ఈ సంక్షోభం నుండి సరికొత్త నాయకత్వాన్ని తయారు చేస్తే టీడీపీ భవిష్యత్తు బలంగా మారే అవకాశం ఉంటుందని మర్చిపోతున్నారు. అంతేకాని ఔట్సోర్సింగ్ నేతలతో పార్టీకి జవసత్వాలు ఇవ్వాలి అనుకుంటే అది చేతులారా పార్టీని నాశనం చేయడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. పవన్ కళ్యాణ్పై ఆధారపడితే అది టీడీపీ కేడర్లో తమ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని చెదరగొట్టే అవకాశాలున్నాయి.
पार्टी की इंतकाल वेन्नुदन्नुगा साजिक वर्ग असंतृप्ति टीडीपी पुट्टिनप्पटि साजिक वर्ग पार्टी की वेन्नुदन्नुगा दशाब्दालुगा सपोर्ट चेस्तूने इप्पुडु चंद्रबाबु अरेस्ट तर्वात राष्ट्र लोपल बयट अदे साजिक वर्ग निरसनलतो होरेत्तिस्तोंदि सोशल मीडियालो युद्धालु कूडा चेस्तोंदि चंद्रबाबु अरेस्ट पै तम अभिप्रायाल्नि जनंलोकि तीसुकेल्ले प्रयत्नालु चेस्तोंदि ऐटी उद्योगुलु व्यापारस्तुल नुंडि अन्नि रंगाल वारु इंदुलो उन्नारु వీళ్ళెవరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు కాదు కేవలం పార్టీకి అభిమానులే టీడీపీ ఇంత సంక్షోభంలో ఉండడం చూసి ఆవేదన చెందుతున్నారు చంద్రబాబును జైల్లో పెట్టడం ఏంటని వీలైన ప్రతి వేదికపైన వాదిస్తూనే ఉన్నారు వీరంతా పార్టీకి పెట్టని కోట లాంటి బలమే కదా ఈ స్ఫూర్తి నొదిలేసి ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై ఆధారపడి దృక్పథం సరిందేనా అదే జరిగితే ఇంతకాలం టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన వారి అభిమానాన్ని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు రాచరికంలో రాజే సర్వస్వం రాజు చుట్టూ అన్ని వ్యవహారాలు అల్లుకునుంటాయి ఆ ఒక్కడు లేని రోజున అన్ని తల్లకిందులవుతాయి అది రాచరిక కాలంలో కనిపించిన వ్యవహారం ఇప్పుడు ప్రజాస్వామి కాలంలోకి వచ్చాం నేతలు ప్రజల్లోంచి పుడతారు ఆ ప్రజలకు నాయకత్వం వహిస్తారు వాళ్ళ కోసం పోరాడతారు అధికారం చేపట్టి వాళ్ళకి అవసరమైన పాలన అందిస్తారు అలాంటి సమయంలో రాజకీయ పార్టీలకు నాయకత్వ సమస్య రావడం విచిత్రం ఒక్కసారిగా ఎదిగిన నేతలు తాము తప్ప మరొక్కరికి అవకాశం లేదన్నట్టు వ్యవహరించడమే ఈ సమస్యకు మూల కారణం టీడీపీ ఒక్కటే కాదు ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో సాధారణంగా కనిపించే జాధ్యమే ఇది అధినేత ఒక్కరు తప్ప నంబర్ 2 స్థానాన్ని ఎవరికి ఇవ్వరు తనకెక్కడ పోటీగా ఎదుగుతారనో లేక తన వారసులకు ఎక్కడ అడ్డు వస్తారనో నంబర్ 1 తప్ప మిగిలిన అన్ని స్థానాలను అస్థిరంగానే ఉంచుతారు ఏ ఒక్కరిని తెర ముందుకు నాయకులుగా తీసుకురారు ఫలితం ఆకస్మిక సంక్షోభాల్లో నేతలు కరవవడమే మొన్నటికి మొన్న తమిళనాడులో ఇదే పరిస్థితి చూసాం జయలలిత చనిపోయాక ఆ పార్టీని నడిపించేవారే లేరు ఇప్పుడు ఆ పార్టీ ఉండి లేనట్టుగా తయారవుతోంది ఇలాంటి దుస్థితిలో దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కొనున్నాయి ఇలాగే వదిలేస్తే రేపు టీడీపీ కూడా ఇలాంటి పరిస్థితి రాదని గ్యారెంటీ ఏముంది రాజకీయ పార్టీలు జనం ఆకాంక్షల్ని పునాదులుగా చేసుకుని ఎదుగుతాయి మన దేశంలో పుట్టే ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యల్ని ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొడతాయి ఈ పార్టీలు ఎదిగే క్రమంలో దానికి పునాదులేసి నిలబెట్టిన నేతే అతిపెద్ద నాయకుడవుతారు అంతే ఇక్కడితో పార్టీలో నేతల ఎదుగుదల సమాప్తం అధినేత తప్ప మరొకరికి ప్రాధాన్యత ఉండదు అధినేత తప్ప మరొకరికి అవకాశం రావొచ్చన ఊహ కూడా ఉండదు దాని పరివసానమే ఈ నాయకత్వ సమస్య పార్టీలో నాయకత్వాన్ని ఒక్కచోటే కేంద్రీకరించడం ప్రాంతీయ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది సీట్లు ఇవ్వడం దగ్గర నుండి ప్రభుత్వ పార్టీ పదవుల కేటాయింపు వరకు ఎలాంటి నిర్ణయమైనా అధినేత మాత్రమే తీసుకోవాలి అధినేత కనుసన్నలోనే అంత నడవాలి ఇదే ఆ పార్టీలో కనిపించే విషయం అంత సవ్యంగా ఉన్నంత వరకు దీంతో ఏ సమస్య లేదు కానీ చిన్న సమస్య రాగానే అధినేత అందుబాటులో లేకపోతే ఏ ఒక్కరికి కాళ్ళు చేతులు ఆడని పరిస్థితి టీడీపీ ఏమీ చిన్న చితక పార్టీ కాదు ఎన్నో విజయాలు పరాజయాలు సంక్షోభాలు చూసిన పార్టీ నాలుగు దశాబ్దాల క్రితం తెలుగోడి ఆత్మగౌరవం కోసం అంటూ పుట్టిన పార్టీ అన్ని వర్గాలను ఏకం చేసి ఎన్టీఆర్ నాయకత్వంలో అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చింది బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా నిలబడింది విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో కేంద్రీకృతమైంది ఇలాంటి పార్టీ ఇప్పుడు మాకు నాయకుడెవరు అని ప్రశ్నించుకునేంత బలహీనంగా మారడం ఆశ్చర్యకరం ఇటు పవన్ కళ్యాణ్ చూస్తే పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా ఆయన సిద్ధాంతం ఏంటో ఎవరికీ తెలీదు బీజేపీ నుండి బీఎస్పీ మీదుగా కమ్యూనిస్టుల వరకు కనిపించిన ప్రతి పార్టీతో వైరం స్నేహం అన్నీ పెట్టేసుకున్నారు గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడో తెలియని పరిస్థితి పైగా అసలు జనసేనలోనే పవన్ కళ్యాణ్ తప్ప మరో నేత ప్రపంచానికి తెలియదు నాదెండ్ల మనోహర్ లాంటి నేతలున్నా పవనే సర్వాంతర్యామిగా కనిపిస్తారు ఆ రోజు చంద్రబాబుకు మద్దతుగా నేనుంటా అని ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు ఇలాంటి నేతలను ఆధారంగా చేసుకుని టీడీపీ ముందుకెళ్తోందా నాయకుడు ఎవరైనా సరే తాను నడిపిస్తూ ఆ తర్వాత పగ్గాలు ఎవరికి ఇవ్వాలో కూడా ఆలోచించుకోవాలి కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి ఏ క్షణమైన బాధ్యతలు తీసుకునే సామర్థ్యం ఉన్నవాళ్లను సిద్ధం చేసుకోవాలి అలా చెయ్యని కారణంగానే ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు జైల్లో ఉంటే పార్టీని ఎవరు కాపాడతారని చూసే వరకు వచ్చింది ఇదే ధోరణి పవన్ కళ్యాణ్ తమను ఆదుకుంటారని ఆశించే వరకు తెచ్చింది ఇదే ధోరణి పార్టీకి దీర్ఘకాలంగా నమ్మకంగా ఉన్న శ్రేణుల్ని పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సామాజిక వర్గంలో అసంతృప్తికి కారణమవుతోంది ఇప్పటికైనా టీడీపీ ఈ సంక్షోభ కాలంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి తమ సమస్యల నుండి సరికొత్త పరిష్కారం వెతకాలి అది చేయకుండా
పవన్ కళ్యాణ్ లాంటి ఇతర పార్టీలనే తన సపోర్ట్ తో బతకాలి అనుకుంటే అంతకంటే బలహీనమైన పని మరొకటి ఉండదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.